గలడను సందేహము వలదు సకల కళా వల్లభులైన విశ్వకర్మీయులు ఎందెందు చూసినా అందెందే గలరు. విశ్వకర్మను పురాణాలు దేవతల శిల్పిగా వాస్తుశిల్పిగా సూచిస్తూ ఉన్నాయి. కనుక భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు, దేవాలయాలు నిర్మించేవారు, రాళ్లతో రోహాలను శిల్పాలను చెక్కేవారు కూడా విశ్వకర్మ కులానికి చెందినవారు కావచ్చు. విశ్వకర్మ భగవానుడి జయంతి ప్రతి ఏటా కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. కన్యా సంక్రాంతి 2022లో సెప్టెంబర్ 17వ తేదీన వస్తుంది. ఋగ్వేదంలో 12 ఆదిత్యులు మరియు లోకపాలకులతో పాటు విశ్వకర్మ దేవుడి గురించి ప్రస్తావించబడి ఉంది. విశ్వకర్మ జయంతి రోజున పూజ సమయంలో పనిముట్లు, నిర్మాణ పనులకు సంబంధించిన యంత్రాలు, కర్మాగారాలు, దుకాణాలు మొదలైన వాటిని పూజ చేస్తారు. విశ్వకర్మను ఆరాధించడం ద్వారా జీవితం సుఖ సంతోషాలు, శ్రేయస్సు లోపించదని అంటారు. గ్రంథాలలో విశ్వకర్మ దేవుడిని బ్రహ్మకుమారుడని రాయబడి ఉంది. అతను స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం, యమపురి, కుబేరపురి మొదలైన వాటిని నిర్మించారని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా సత్యయుగ స్వర్గాన్ని, త్రేతాయుగం లంకను, ద్వాపర యుగంలో ద్వారకా నగరాలను నిర్మించాడని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. విశ్వకర్మ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి, కుటుంబంతో పాటు పూజను ప్రారంభించాలి. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి పూజిస్తే ఇంకా మంచిది. పూజ చేసే చేతిలో బియ్యం తీసుకుని విశ్వకర్మ దేవుడిని ధ్యానించండి. అదే సమయంలో విశ్వకర్మ దేవుడికి తెల్లని పువ్వులను సమర్పించండి. దీని తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజను పూర్తి చేయాలి. చివరిగా విశ్వకర్మ భగవానుకి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు.